मेगा वैक्सीनेशन कार्यक्रम में भाग में चंदुर्ति मंडल प्राथमिक आरोग्य केंद्रा एमपीपी लावण्य रमेश को ऑप्शन सभ्यु कमलाकर एमपीडीओ रवींदर स्पेशल ऑफिसर एलय्य सदर्शन चंदुर्ति मंडल में कोविड वैक्सीन 18 दाटन प्रति ओक्करूवान अलागे विधा प्रजल्लो चैतन्य प्रजा प्रतिनिधुलु प्रभुत्व अधिकारुलु कार्यक्रम में पाल्पंचुकोवालनि कोरारु मंडल में अन्नी ग्रामाल्लो वैक्सीनेशन क्यांप निर्वहिंचडं जरुगुतोंदन्नारु అందరికి నమస్కారం మరి ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో మరి డాక్టర్ గారి ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ టీకా దానికోసం మరి ఎట్లా చేస్తున్నారు దానికోసం అని పరిశీలించడం జరిగింది ఈ కరోనా వ్యాక్సిన్ అనేది ఇంతకు ముందు డాక్టర్ గారు చెప్పినట్టు 60% మంది కూడా వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది మరి ఇంకా 40% మంది కూడా వేయించుకోవాలి ఇప్పుడు మనకి 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా అందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి మరి ఈ కరోనా వచ్చిన మన కరోనా లో మనం ఎట్లాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం అంటే చాలా వరకు అన్ని కుటుంబాలు కూడా చాలా వరకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి మరి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఇబ్బందుల వల్ల రానలేని వాళ్ళకు కూడా విలేజ్ వైస్ గా గ్రామాల వైస్ గా కూడా మరి క్యాంపులు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కోవిడ్ నిబంధనలను మనకు పాటించమని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటించండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మరి కలెక్టర్ గారు కూడా మనకు ఎంపీడీఓ గారికి గాని తర్వాత పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి పొద్దు నుంచి కూడా వీసీ తీసుకోవడం జరుగుతుంది మరి దానిలో మన ఐకేపీ మేడమ్స్ గాని అంగన్వాడీ టీచర్స్ గాని ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్నారు అనేది వాళ్ళు సర్వే చేస్తున్నారు మరి దాని బట్టి ఏమన్నా ఆరోగ్యానికి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా గాని వాళ్ళు రాసుకుంటున్నారు మరి దాని పరంగా కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి మరి బాలింతలు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా మేము సూచిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు నమస్కారం ఈరోజు చందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గౌరవ ఎంపీపీ గారు ఆప్షన్ మెంబర్ గారు అలాగే మండల్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది అయితే మన మండలంలో సుమారుగా 60% మంది ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది మిగతా 40% మంది కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాము ఈ వ్యాక్సిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు చిన్నగా వస్తే ఒక ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఉంటాయి అలాగే అందరూ కూడా అర్హులే ఈవెన్ గర్భిణీలు కూడా గర్భిణీలు కాకుండా బాలింతలు మాత్రం తీసుకోవచ్చు అలాగే మేజర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా భయపడకండి ఈ క్యాంప్స్ అనేటివి అంటే వ్యాక్సినేషన్ మీరు ఇక్కడ పిఎస్సి వరకు రాకపోయినా కూడా మీ విలేజెస్లో కూడా మనం క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం ఈరోజు సుమారుగా చందర్తి మండలంలో 6 గ్రామాల్లో మనము ఈ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా వినియోగించుకోండి తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకునే విధంగా చూడండి థాంక్యూ ఈరోజు చందర్తి మండల కేంద్రంలోని పిఎస్సి సందర్శనలో భాగంగా గౌరవ ఎంపీపీ గారు లావణ్య రమేష్ గారు అదేవిధంగా గౌరవ మా డాక్టర్ సాబ్ అయినటువంటి మసూద్ గారు మా ఎంపీడో సాబు రవీందర్ గారు స్పెషల్ ఆఫీసరు ఎల్లయ్య గారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చందుర్తి మండల కేంద్రంలో మరి చందుర్తి మండలంలో ఉన్నటువంటి 50,000 జనాభా ఉన్నది దానికి సంబంధించి ఇప్పటి వరకు 60% 60% మరి కంప్లీట్ కావడం జరిగింది ఎవరైతే 18 సంవత్సరాలు దాటుతూ ఉంటారో వారందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోరుతా ఉన్నాము అదేవిధంగా వాస్తవంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారు అదేవిధంగా చూసినట్టయితే
గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని మా ఎంపీపీ గారిని ఆదేశించడం జరిగింది నువ్వు ఈ రోజు చందుర్తి పిఎస్సి సందర్శించవలసిందిగా మరి ఆదేశాలతోని మరి ఇక్కడ సందర్శన చేసిన తర్వాత ఇక్కడ తెలిసింది ఏంటంటే వాస్తవంగా మన డాక్టర్ గారు మంచి చొరవతోని ఇక్కడ పని చేస్తా ఉన్నారు మరి వారు నిజంగా చూసినట్లయితే ఈ రోజు మరి మొదటి కరోనా వేవ్ లో కూడా సార్ పాపం సిక్ అయినారు అయినప్పటికీ హాస్పిటల్ మీద ఉన్నటువంటి శ్రద్ధతోని ఈ రోజు మంచి ఫలితాన్ని మేము పొందుతున్నాం చందుర్తి మండల ప్రజలు కూడా అదే విధంగా చూసినట్లయితే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కాన్ఫరెన్స్ లో మరి మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ గాని మా యొక్క ఎంపీపీ గారి గాని అదే విధంగా మా ఎండిఓ గారు స్పెషల్ ఆఫీసర్ ఎల్లయ్య గారికి ప్రత్యేకంగా మరి వారికి చెప్పి ఈరోజు సందర్శన చేయడం జరిగింది మరి అందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన యుక్త వయసు పిల్లలు కానీ వృద్ధ వయసులు కానీ అందరూ కూడా టీకాను వేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం పెద్దందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.